Are you ready? ఇప్పుడు కాలం కాదు అంటే మన తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులకు ముందల రాజ్యాల పరిపాలన ఉండేది. ఆ రాజ్యాల పరిపాలన మన ఇండియాలో ముగింపబడింది. ముగింపబడిన తర్వాత డెమోక్రసీ, ప్రజల ద్వారా ప్రజలు ఎన్నుకొని ఒక అధికారిని ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకుంటారు, ఆయన పరిపాలిస్తాడు. మళ్ళీ ఆయనకి ఇష్టం లేకపోతే మళ్ళీ ఓట్లేరు, ఆ దేవుడి కృప ఒక్కొక్కరిని దేవుడు ఏర్పాటు చేస్తాడు. రాజరీకం అప్పుడే రాజుగారు పరిపాలించే కాలం ముగింపబడింది. తద్వారా రాజులందరినీ పక్కన పెట్టేశారు. వాళ్ళకి ఇవ్వవలసిన గౌరవం వారికి, వారి కుటుంబానికి, వారి పిల్లలకి ఇచ్చేవాళ్ళు. ఒక ప్రఖ్యాతిగాంచిన రాజు ఉన్నాడు. ఆ రాజు అనుకున్నాడు, నా కింద ఇంతమంది పన్నులు ఉన్నారు, నన్ను నమ్ముకున్నారే, దేవుని నమ్ముకుని ఆ రాజు నమ్ముకున్నారు, వాళ్ళు నన్ను నమ్ముకున్నారే, వీళ్ళు ఎక్కడికి వెళ్తారని చెప్పి రాజుగారి యొక్క పలుకుబడిని ఉపయోగించి అతని కింద పనిచేసే వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించేశాడు. కొంతమంది యవనస్తులు ఉన్నారు, కొంతమంది మధ్య వయస్కులు ఉన్నారు, కొంతమంది ఇంకా రిటైర్మెంట్ వయసులో ఉన్నవాళ్ళు ఉన్నారు, ఇంకో 2-3 సంవత్సరాలు రిటైర్డ్ అవుతారు. అందరికీ ఉద్యోగం ఇప్పించేశాడు. అంటే వాళ్ళ కుటుంబాలు సుఖ సంతోషాలతో గడవాలి నన్ను వదిలేసేసిన అని. రాజుగారి దగ్గర ఒక నమ్మకమైన ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు ఎవరంటే, అతనికి ఉన్న ఉద్యోగం ఏంటంటే రాజుగారు ఏదైనా చెప్తే సమాచారం, ఆ సమాచారాన్ని వేరే వాళ్ళకి అందిస్తాడు. ఉత్తరంగా ఉండేవాడు, అప్పుడు అంత ఉత్తర సౌకర్యాలు లేవు గనక. అందువలన ఈయన సమాచారం అందించే వ్యక్తి. అతనికి కూడా ఒక ఉద్యోగం ఇప్పించాడు. ఆయన అప్పటికే పెద్ద వయసు, 2-3 సంవత్సరాలు చేసి రిటైర్డ్ అయిపోయి ఇంటికి వచ్చేసాడు. భార్యాభర్తలు పిల్లలు ఆయా చోట సెటిల్ అయిపోయారు. ఇక భార్యాభర్తలు ఆ చిన్న ఇంట్లో ఉంటున్నారు. ఒక 2 సంవత్సరాలు ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన డబ్బులు సరిపోయినాయి. 3-4 సంవత్సరం నుండి కుటుంబం గడవడం కష్టమైపోయింది. ఇక భరించలేని వేదన, భరించలేని దుఃఖం. ఒక పూట ఉంటే మరొక పూట ఉండదు, ఒక పూట ఆహారం ఉంటే మరొక పూట ఆహారం ఉండదు. అందులో వృద్ధాప్యం, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లా, పిల్లలేమో వాళ్ళ గొడవలో వాళ్ళు ఉన్నారు పట్టించుకోవట్లా, ఏం చేయాలో అర్థం కాక అలా వేదన పడుతున్నప్పుడు భార్య అంది, ఏమంటే ఎంత బాధపడతారు ఎందుకండి, ఒక్కసారి రాజుగారి దగ్గరికి వెళ్ళకూడదు, ఇంతకాలం చూశాడు మళ్ళీ ఏం వెళ్తామే అక్కడికంటే. కాదండి, భార్య చెప్పిన మాటకి ఇక లోబడి రాజుగారి దగ్గరికి వెళ్ళగానే రాజుగారు అన్నారు, బాగున్నావా నానా అని పేరు పెట్టి పిలిస్తే, సార్ ఇంతమంది పనులు ఉన్నారు, నా పేరు ఇంకా మర్చిపోలేదా, నిన్ను ఎలా మర్చిపోతానయ్యా, నేను మర్చిపోలేను, ఏంటిది నీ బాధ అని అడిగాడు. సార్ ఒక పూట ఉంటుంటే మరొక పూట ఉండదు, ఇలా నా రిటైర్మెంట్ డబ్బులు కూడా నీ అయిపోయినాయి, నేను ప్రభుత్వంలో చేసింది 2 సంవత్సరాలే, ఇక నాకు ఏమీ రావట్లా, చాలా కష్టంగా ఉంది. వెంటనే ఆ రాజు సమాచారం అందించే ఆ పెద్ద ఆయన్ని చూసి ఇలాగన్నాడు, నేను నీకు లేనా, నేను నీకు లేనా, ఏడ్చేశాడు, నువ్వు వెళ్ళు అన్నాడు. ఆయన మరణించే వరకు, మొదట ఆయన మరణించాడు, ఆయన మరణించారు, భార్య మరణించే వరకు మొత్తం రాజుగారు రాజుగారి కుటుంబాన్ని చూసుకున్నారు. ఈరోజు యేసయ్య శిష్యులతో చెప్పేది, కొండపైన నేను ఉన్నా, ఇప్పుడు ఎందుకు మీరు భయపడతారు, నేను నీకు లేనా, యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉంటానన్న దేవుడు నీతో అనేది. తమ్ముడు నేను నీకు లేనా, చెల్లి నేను నీకు లేనా, నాతో అనేది నా కుమారుడా నేను నీతో లేనా. ఇదేం చెప్పనా, రాజులు మారిపోవచ్చు, అధికారులు మారిపోవచ్చు, ప్రధానమంత్రులు రాష్ట్రపతులు మారిపోవచ్చు, ఎన్నడూ మారని దేవాది దేవుడు నీతో చెప్పేది, నేను నీతో లేనా, నేను నీకు లేనా, నీ భర్తతో లేనా, నీ భార్యతో లేనా, హల్లెలూయా. ఒక తండ్రి అనేది నేను నీతో లేనా, మీ అబ్బాయితో నేను లేనా, నీ కుమార్తెతో నేను లేనా, ఫిలదెల్ఫియా మందిరముతో నేను లేనా, కృపానిధి మందిరం తో నేను లేనా, సార్వత్రిక సంఘముతో నేను లేనా. ఈ రోజున ఒక రాజే ఆ సమాచారం అందించే వ్యక్తిని ఇంత పట్టించుకోగలిగితే ఈ రోజున నీ బిడ్డల 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 తరం, ఇక ఎన్ని తరాలు, రేపు వస్తాడో ఎల్లుండి వస్తాడో నా తెలదేశయ్యా, ఆయన వచ్చే వరకు ఆయన నేను నీతో లేనా, భూమి మీద నీతో ఉన్నా, పరలోకములో కూడా నేను నీతో ఉంటా, హల్లెలూయా. అగ్ని గుండా వెళ్ళినప్పుడు నేను నీతో ఉంటా, నదుల గుండా వెళ్తున్నప్పుడు అవి నిన్ను పొర్లి పారవు, జలముల గుండా వెళ్తున్నప్పుడు అవి నిన్ను ముంచజాలవు, హల్లెలూయా, నేను నీతో లేనా.